హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు రాధాకృష్ణస్ ఫుడ్ టుడే రెసిపీ గులాబ్ జామ్ ఇలా చక్కటి గులాబ్ జామ్ను ఉండలు కట్టకుండా క్రాక్స్ రాకుండా మీరు రెడీ చేసుకోవాలనుకుంటే నా ఫుల్ వీడియోని తప్పకుండా చూడండి ఇందులో మంచి టిప్స్తో నేను గులాబ్ జామ్ చేయబోతున్నాను ముందుగా నేను ప్రియా ఇన్స్టంట్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు వేరే బ్రాండ్ ఏదైనా నేను షుగర్ సిరప్ కొలత కోసం పిండిని కొలత తీసుకుంటున్నాను ఈ కప్తో నాకు టూ కప్స్ పిండి వచ్చింది ఈ పిండిని కలుపుకోవడానికి హాఫ్ కప్ వాటర్ హాఫ్ కప్ మిల్క్ మిక్స్ చేసుకోవాలి ఈ మిల్క్తో పిండిని అంతా కలిసేలా కలుపుకోవాలి గట్టిగా కలపకూడదు పైన పైన ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇవి కాచి చల్లారబెట్టిన మిల్క్ ఈ మిల్క్ మీకు సరిపోకపోతే సేమ్ క్వాంటిటీలో మిల్క్ వాటర్ తీసుకొని ఈ పిండి అంతా కలిసే వరకు కలుపుకోవాలి చివరగా వన్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలపకూడదు పైన పైన కలుపుకోవాలి పిండిని కలిపాక చూస్తే ఇలా ఎయిర్ బబుల్స్ ఉంటుంది ఇది పోకుండా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల గులాబ్ జామ్లోకి సిరప్ మంచిగా పడుతుంది దీనికి ఇప్పుడు మూత పెట్టి ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ గ్యాప్లో మనం సిరప్ రెడీ చేసుకుందాం నాకు టూ కప్స్ పిండి వచ్చింది కదా టూ కప్స్కి ఫోర్ కప్స్ షుగర్ వేసుకోవాలి ఫోర్ కప్స్ షుగర్కి ఫోర్ కప్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ షుగర్ అంతా కరిగిపోవాలి షుగర్ అంతా కరిగిపోయి ఇలా బాయిల్ వచ్చినప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఈ షుగర్ పాకం రావాల్సిన అవసరం లేదు చేతికి చిగటగా తగిలితే సరిపోతుంది ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు గులాబ్ జామ్స్ చేసుకుందాం పిండిని మరొక రెండు నిమిషాలు కలుపుకోవాలి పైన పైన ఇప్పుడు గులాబ్ జామ్స్ చేసుకోవడానికి పిండినంతా ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని పిండి ముద్దను తీసుకొని ఇలా చేతితో గట్టిగా తిప్పుకోవాలి మరి గట్టిగా తిప్పుకోకూడదు ఇలా తిప్పుకున్నాక బాల్స్ని పైన పైన తిప్పుకుంటూ చేసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ పైన బాండి పెట్టుకొని టీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాక ఇది కొద్దిగా వేడెక్కగానే బాల్స్ అన్నిటినీ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే బాల్స్ అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు గులాబ్ జామ్స్ రెడీ అయిపోయాయి వీటిని తీసేసుకుందాం చూడండి గులాబ్ జామ్స్ చాలా చక్కగా వచ్చాయి క్రాక్స్ లేకుండా ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు షుగర్ పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ బాల్స్ని వేసుకోవాలి బాగా వేడిగా ఉండకూడదు వేడి మీద వేస్తే బాల్స్ అన్నీ విరిగిపోతాయి ఇప్పుడు మూత పెట్టి ఒక వన్ అవర్ పాటు ఉండనివ్వాలి వన్ అవర్ తర్వాత వీటిని సర్వ్ చేసుకుందాం చూడండి గులాబ్ జామ్స్ చాలా కలర్ఫుల్గా క్రాక్స్ లేకుండా చాలా బాగా వచ్చాయి కదా లోపల కూడా జ్యూసీగా ఉండలు కట్టకుండా చాలా బాగా వచ్చాయి థ్యాంక్స్ వ్యూవర్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి